ఓ పిట్ట కథ. ఈ మధ్య కాలంలో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసిన సినిమా ఇది. మెగాస్టార్ నుంచి మినీ స్టార్ వరకు ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి నాలుగు ముక్కలు మాట్లాడేలా చేసింది మూవీ టీం. అందుకు ప్రధాన కారణం ఈ మూవీలో హీరోగా నటించిన సంజయ్ రావు. అతనెవరు అంటారా, నటుడు బ్రహ్మాజీ కొడుకు. ఇక విశ్వాన్ నిత్యా శెట్టి ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉంది, ప్రమోషన్స్ తో ఓ రేంజ్ లో ఊదరగొట్టిన ఈ మూవీలో అసలు మ్యాటర్ ఉందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. సినిమా పరిశ్రమలోనే కాదు, ఎక్కడైనా ఎప్పుడైనా వినిపించే ఓ మాట ఉంది, విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్ పీక్స్ లో ఉంటుంది అని. ఆ మాట ఈ పిట్టకథకు అక్షరాలా సరిపోతుంది. విషయం పిట్టకథంతా ఉంటే దాన్ని సీరియల్ రేంజ్ లో లాగి లాగి మరీ విసిగించారు అనిపిస్తుంది. ఓ సాధారణ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ట్విస్ట్లు సస్పెన్స్లు అంటూ జోడించిన దర్శకుడు అందుకు తగ్గ ఆర్టిస్టులను ఎంచుకోవడంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో ఈ సాధారణ కాస్త బోరింగ్ స్టోరీగా మారిపోయింది. వెంకటలక్ష్మి అనే అమ్మాయి తల్లి చనిపోవడంతో తండ్రితో కలిసి ఉంటుంది. కాలేజ్ లో చదువుకుంటోన్న వెంకటలక్ష్మి ఇంటికి ఆమె మేనభావను అంటూ క్రిష్ అనే ఓ కుర్రాడు వస్తాడు. అతనితో తను ప్రేమలో పడుతుంది. ఈలోగా ఓ టూర్ కు వెళ్లిన ఆమెను ఎవరో కిడ్నాప్ చేస్తారు. తండ్రి మేనబావ వెళ్లి పోలీస్ కంప్లైంట్ చేస్తారు. అయితే క్రిష్ తనకు ప్రభు అనే కుర్రాడుపై డౌట్ ఉందని చెబుతాడు. పోలీసులు ప్రభుని తెచ్చి ఇంట్రాగేట్ చేస్తారు. కాని ప్రభు వెంకటలక్ష్మి లవర్స్ అని తెలుస్తుంది. ఇటు క్రిష్ కూడా తన వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నట్టు చెబుతాడు. మరి ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు అనేది మిగతా కథ. ఓ పిట్ట కథ. ఈ మూవీలో దర్శకుడు చెప్పుకున్నట్టు అనేక కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. వాటికి సరైన దారిలో క్లారిటీ ఇవ్వడం దర్శకుడి సక్సెస్ ను చెబుతుంది. కానీ ఆ విషయంలో కూడా దర్శకుడు దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అనేక పీటమూడులు వేసుకుని వాటిని క్లియర్ చేసే క్రమంలో ఒకే సీన్ పదే పదే వస్తూ విసిగిస్తూ ఉంటుంది. రిపీటెడ్ సీన్స్ తో ఓ దశలో చిరాకు పెట్టేస్తాడు. పోనీ ఆ రిపిటేషన్స్ లో అయినా ఏమన్నా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుందా అంటే సులువుగా ఊహించగలిగేదే అయి ఉంటుంది. ప్రేమ కథలకు నటులు మరీ ఎక్స్పర్ట్స్ కానక్కర్లేదు. కానీ ఆ కథకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నటన అవసరం. అది ఈ సినిమాలో పూర్తిగా లోపించింది. తన కొడుకు అంటూ బ్రహ్మాజీ గ్రాండ్ గా పరిచయం చేసిన సంజయ్ లో భూతద్దంతో వెతికినా ఒక్కటంటే ఒక్క ఎక్స్ప్రెషన్స్ కనిపించదు. అసలు ఏ ఎమోషన్ కైనా ఒకే ఎక్స్ప్రెషన్ పలికించడం కూడా ఓ రకంగా గ్రేటేనేమో. అది చాలదన్నట్టు పోలీస్ గా నటించిన బ్రహ్మాజీ సైతం బ్లాంక్ గానే ఉండటం ఆశ్చర్యం. ఓ అమ్మాయి మిస్సింగ్ కేస్ డీల్ చేసే ఎస్ఐ అంత డమ్ గా ఉండటం ఈ మధ్య ఏ చిన్న సినిమాలోనూ చూడలేదు. హీరోన్ క్యూట్ గా ఉంది, పాత్రకు తగ్గ చలాకితనం చూపింది. అటు విశ్వాన్ పాత్ర బావున్నా నటన తేలిపోయింది. పరిమిత పాత్రలతో అపరిమితమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన పిట్ట కథకు పాటలు మైనస్ గా మారాయి. సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల సూపర్బ్ అనిపిస్తే మరికొన్ని చోట్ల నాసిరకంగా ఉంటుంది. మాటలు ఏమంత బాగలేదు. కామెడీ పేరుతో చేసిన పాతకాలపు పంచులు పేలలేదు. కానీ ఆ నటుడి టైమింగ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నా అప్పటికే సినిమాపై పూర్తిగా ఇంట్రెస్ట్ కోల్పోయేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అందువల్ల అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మొత్తంగా ప్రమోషన్స్ హడావుడి తప్ప సినిమాలో పసలేదు. కనీసం యూత్ ని ఆకట్టుకునే అంశాలు లేనందున ఈ పిట్ట కథ రొటీన్ కథగా మిగిలిపోవచ్చేమో.